అట్టిట్టుకోడి దగ్గర ఇంకో దగ్గర ఇంకో దగ్గర సెల్ఫీ ఛాలెంజ్ అన్నాడు రామనండి. లేకపోతే తీసుకురా పదాం రైతుల దగ్గర పదాం. ఈ రోజు మీ హయాంలో ఎంత మంది పంట, ఈ రోజు ఎంత అమ్ముతుంది, అన్నిటికి సంబంధించి ఉత్పత్తి అనేటువంటిది ఉత్తుతిది కాదు, పంట విస్తీర్ణానికి సంబంధించి వచ్చేటువంటి ఉత్పత్తికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. రేటు ఈరోజు బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ రేటు కన్నా 20% అధికంగా అమ్ముతుంది. రేటు, దిగుబడి, అంతర్ పంటలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కలిపితే ఉత్పత్తి అనేటువంటిది వస్తుంది తప్ప కేవలం విస్తీర్ణంతోనే వృద్ధి రేటు పెరగదు. కనీసం ఆ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఒక పత్రిక నడపడం, ఒక ప్రభుత్వం మీద బురద తల్లడం, ఏదో జరగాలని ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ఏదో మీ దగ్గర ఉన్నటువంటి కార్యలెక్కలు మీకు అనుకూలంగా ఉండేటువంటి లెక్కలు మాత్రం చూపించడం, అసలు వాస్తవాలను మరుగుపరచడం ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. అందుకని చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చి అందరినీ మమ్మల్ని అందరినీ దిట్టిపడాలని వచ్చిన కార్యక్రమం కానీ మమ్మల్ని దిట్టిపోవడం. చంద్రబాబు నాయుడు అక్కడ కాదు సెల్ఫీ తీయాల్సింది, ప్రతి ఇంటికి రావాలి. చంద్రబాబు వచ్చి ఆ ఇంటి ముందు నిలబడి ఆ ఇంటి ఇలా ఏం మాట్లాడుతుందో సెల్ఫీ తీయాలి. చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది, అది కదా సెల్ఫీ తీయాల్సింది. ఈ రోజు నువ్వు చిట్కో ఇల్లో లేకపోతే ఇంకోటి కాదు కదా, మేము చెప్పాం ఆయన నుంచి సంగం నెల్లూరు బ్యారేజ్ దగ్గర తీస్తే బాగుండేదని, ఇంకోటి కూడా చెప్తున్నాం ఆఫర్ దా పోదాం, ఏ ఇంటికైనా పోదాం, సెల్ఫీ తీద్దాం, నీ హయాంలో ఎన్ని రకాలైనటువంటి పథకాలు ఇచ్చావు ఆ ఇలా చెప్తుంది, దాన్ని తీద్దాం సెల్ఫీ, మేము వచ్చినప్పుడు ఎన్ని ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని రకాలైనటువంటి పథకాలు ఇచ్చాం, అదే విధంగా నువ్వు ఉన్నప్పుడు ఎన్ని చెప్పి మోసం చేసావు, మేము వచ్చినప్పుడు ఎన్ని చెప్పి మాట నిలబెట్టుకున్నాం, దాని మీద కదా మనం సెల్ఫీ తీయాల్సింది. ఆ సెల్ఫీ ఛాలెంజ్ సిద్ధంగా ఉండడం రమ్మనండి చంద్రబాబుని, మమ్మల్ని అందరినీ చెప్పి మాట్లాడి తిట్టి సాయంకాలం ఫ్లైట్ టైం అయిపోతుందని చెప్పి తిరుపతికి వెళ్ళడం కాదు. నువ్వు ఎంతసేపటికి దేని మీద ఆధారపడ్డావు, కొంతమంది మీడియాని కొంతమంది పత్రికలు పెట్టుకుని వాళ్ళ ద్వారా నెగటివ్ క్యాన్వాస్ నెగటివ్ పబ్లిసిటీ మీద ఆధారపడి నువ్వు రాజకీయ జీవితం గడుపుతున్నావు తప్ప నీకు పాజిటివ్ ఓటు ఎక్కడుంది. ఇదిగో చంద్రబాబు నాయుడు పరిపాలన బ్రహ్మాండంగా చేశాడు చంద్రబాబు నాయుడు కోటేయాలనేటువంటి వాడు ఎక్కడున్నాడు చూపించు సెల్ఫీది. కాబట్టి తప్పనిసరిగా ఆయన వచ్చాడు ఏదో మాట్లాడాడు వెళ్ళిపోయాడు తప్ప ఆయన పర్యటన వల్ల కానీ ఏదో మాకు వచ్చేటువంటి డోకా ఏమీ లేదు.